वेलकम टू पद्मावती जूनियर कॉलेज नर्सनपेट जुवालजी ऑनलाइन क्लास आई एम बालमुरली कृष्ण लेक्चरर इन पद्मावती जूनियर कॉलेज ई रोज मनम चेप्पुकोबोये टॉपिक मानवुनि जीर्ण व्यवस्था इदि सेकंड इयर इंटरमीडिएट सेकंड इयर सिलेबस लो फर्स्ट यूनिट लो फर्स्ट लेसन मानवुनि जीर्ण व्यवस्थलो आहार नालमु जीर्ण ग्रंथुलु अने रेंडु भागालु उन्नायि ఇందులో ఫస్ట్ ఆహార నాళం ఈ రోజు వీడియోలో మనం చెప్పుకుంది ఆహార నాళం గురించి జీర్ణ గ్రంథులు నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఆహార నాళం అనేది నోటితో ప్రారంభమై పాయువుతో అంతమవుతుంది ఈ నోరు పాయువుల మధ్య మిగిలిన భాగాలు ఏంటి అంటే ఒకటి ఆశ్యకుహరము రెండు గ్రసని మూడు ఆహార వాహిక నాలుగు జీర్ణాశయం ఐదు చిన్నపేగు ఆరు పెద్దపేగు ఈ భాగాలు ఒక్కొక్కటి డిస్కస్ చేద్దాం నోరు ఫస్ట్ వన్ ఇది నోటిని ఆవరించి రెండు కండరయుతమైనటువంటి పెదవులు ఉంటాయి ఆహారాన్ని స్వీకరించడానికి ఉపయోగపడే భాగం అంటే ఆహారాన్ని అంతర్గ్రహణం చేసుకునే భాగం ఏది అంటే నోరు నోరు ఆశ్యకుహరంలోకి తెరుచుకుంటుంది ఆశ్యకుహరం అనేది నోటిలో ఉన్నటువంటి విశాలమైన కుహరం దీన్నే ఆశ్యకుహరం అంటాం ఆశ్యకుహరం అనేది ఆహారాన్ని నమలడానికి ఉపయోగపడినటువంటి ఒక భాగం దీనిలో తాలువు అనే ఒక నిర్మాణం ఉంటుంది ఈ తాలువు అనే నిర్మాణం ఉదర ఆశ్యకుహరాన్ని పృష్ఠ నాసికా కక్ష నుంచి వేరు చేస్తుంది అలా వేరు చేయడం వల్ల ఆహారాన్ని నమలడం శ్వాసించడం అనేది ఏకకాలంలో జరుగుతాయి ఆశ్యకుహరంలో ఉండే ముఖ్యమైన భాగాలు ఏంటి అంటే ఒకటి దంతాలు రెండోది నాలుక మానవుల్లో దంతాలు అనేవి బాహ్య మధ్యత్వచం నుంచి ఏర్పడతాయి ఇవి చాలా దృఢంగా ఉండే నిర్మాణాలు మానవుని యొక్క దంత విన్యాసాన్ని గర్త దంతి విన్యాసము ద్వివార దంతి విన్యాసము విషమ దంతి విన్యాసంగా పేర్కొంటాం గర్త దంతి విన్యాసం ఇది 2 మార్క్స్ క్వశ్చన్ గా వస్తుంది గర్త దంతి విన్యాసం అంటే మానవుల్లో దంతాలనేవి ఎముక గుంతల్లో బలంగా పాతబడి ఉన్నాయి ఓకే బలంగా అమర్చబడి ఉన్నాయి దంతాలు దృఢంగా పాతబడి ఉన్నాయి ఎక్కడ అంటే ఎముక యొక్క గుంతల్లో ఎముకలకి దవడ ఎముకలకి చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి ఆ రంధ్రాల్లో దంతం అనేది పాతబడి ఉంటుంది అలా పాతబడి ఉండే దంత విన్యాసాన్ని ఏమంటాము అంటే గర్త దంతి సెకండ్ వన్ ద్వివార దంతి ద్వి అంటే రెండు ద్వివార దంతి అంటే మానవుని యొక్క జీవిత కాలంలో రెండు సెట్ల దంతాలు ఏర్పడతాయి అందులో మొదటి సెట్ ని పాల దంతాలు అంటాం చిన్నప్పుడు పుట్టిన కొద్ది నెలల కాలానికి వస్తాయి రెండోది శాశ్వత దంతాలు 6-7 సంవత్సరాల కాలంలో పాల దంతాలు అనేవి రాలిపోయి వాటి స్థానంలో శాశ్వత దంతాలు వస్తాయి ఇలా మానవుల్లో దంతాలు అనేవి రెండు సార్లు ఏర్పడతాయి కాబట్టి మానవుడి యొక్క దంత విన్యాసాన్ని ద్వివార దంతి విన్యాసం అంటాం థర్డ్ వన్ విషమ దంత విన్యాసము సమ అంటే ఒకే రకంగా ఉన్న అని అర్థం విషమ అంటే వేరు వేరుగా ఉన్న అని అర్థం ఇక్కడ విషమ దంత విన్యాసం అంటే మానవుని నోట్లో ఆశ్యకూరంలో దంతాలు అనేవి రకరకాలుగా ఉన్నాయి అవి ఏంటి అంటే ఒకటి కుంతకాలు రెండు రథనికలు మూడు అగ్రచర్వణకాలు నాలుగు చర్వణకాలు ఇలా నాలుగు రకాల దంతాలు అనేవి ఆశ్యకూరంలో ఉన్నాయి కాబట్టి మానవుని యొక్క దంత విన్యాసాన్ని విషమ దంత విన్యాసము అని చెప్పచ్చు ఓకే నెక్స్ట్ దంతం యొక్క నిర్మాణం మనకు ఒక షార్ట్ ఆన్సర్ ఉంది దాని గురించి మరో వీడియో చేద్దాం దంతాల తర్వాత నెక్స్ట్ భాగము నాలుక ఆశ్యకూరంలో రెండవ భాగం నాలుక ఈ నాలుక అనేది కండరయుతంగా స్వేచ్ఛగా కదిలినటువంటి జ్ఞాన అవయవం ఇది ఆశ్యకూరం యొక్క అడుగు భాగంలో ఆశ్యకూరాన్ని మనం నోరు ఓపెన్ చేస్తే నోటిలో కింద భాగానికి అడుగు భాగానికి ఫ్రెన్యులం అనే ఒక ముడత లాంటి కణజాలంతో అతికి ఉంటుంది నాలుక పైభాగంలో అనేక చిన్న 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 బొడిపిల వంటి నిర్మాణాలు ఉంటాయి వాటినే ఏమంటామంటే సూక్ష్మాంకురాలు అంటాం ఈ సూక్ష్మాంకురాల లోపల రుచి గుళికలు అనే నిర్మాణాలు ఉంటాయి ఈ రుచి గుళికలు అనే నిర్మాణాలే మనకి రుచిని తెలియజేస్తూ ఉంటాయి ఈ సూక్ష్మాంకురాలు అనేవి మూడు రకాలుగా ఉంటాయి మానవుల్లో అవి ఏంటి అంటే ఒకటి ఫంజీ ఫారం సూక్ష్మాంకురాలు రెండు తంతు రూప సూక్ష్మాంకురాలు మూడు సర్కం వల్లేట్ సూక్ష్మాంకురాలు ఒకటి ఫంజీ ఫారం రెండు తంతు రూప మూడోది సర్కం వల్లేట్ ఈ మూడు రకాల సూక్ష్మాంకురాలు నాలుగు పైన అమరి ఉంటాయి అయితే నాలుక యొక్క విధి ఏంటి అంటే ఒకటి నాలుక ఆహారాన్ని లాలాజలంతో బాగా కలుపుతుంది ఆశ్యకూరంలో ఆహారం అనేది లాలాజలంతో కలపాలి అంటే ఒక తెడ్డు వలె ఉపయోగపడేదే నాలుక రెండోది ఆహారాన్ని మింగాలి అంటే నాలుక యొక్క చలనమే కావాలి మూడోది మాట్లాడడానికి నాలుక కావాలి రుచిని గుర్తించడానికి నాలుక కావాలి వీటన్నిటికన్నా ముఖ్యమైన మరో విధి ఉంది ఏంటి అంటే నోటిని శుభ్రం చేసేది కూడా నాలుకే
అందుకే నాలుకని యూనివర్సల్ టూత్ బ్రష్ అంటాం. నిత్యము నోటిని శుభ్రం చేస్తుంది. అందుకే పగటి కాలమంతా మనం తెలుసున్నప్పటికీ నోటి నుంచి దుర్వాసన అనేది రాదు. రాత్రి కాలంలో మనం పడుకునేటప్పుడు నాలుక అనేది కదలికలు ఉండవు కాబట్టి నోటిని శుభ్రం చేయదు కాబట్టి సూక్ష్మజీవులు చేరిక ఎక్కువయ్యి తెల్లవారు లేవగానే నోరు దుర్వాసనతో ఉంటుంది. ఎందుకంటే నాలుక కదలికల్ని ఆపేసింది కాబట్టి. నాలుక నిత్యము కదులుతూ పంటిని శుభ్రం చేస్తుంది. మనమైతే బ్రష్ చేస్తాం, మిగతా జంతువులు ఏవి కూడా బ్రష్ చేయవు. అయినప్పటికీ వాటి దంతాలు తెల్లగా మెరుస్తూ ఉంటాయి. దానికి ఇలా కారణం ఏంటి అంటే వాటి నాలుక చాలా గరుకుగా ఉండి నిత్యము దంతాలను శుభ్రపరుస్తూ ఉంటుంది. ఇది నాలుక యొక్క విధులు. నెక్స్ట్ ఆస్యకూరం ఇక్కడతో మనం కంప్లీట్ చేసాం. రెండోది గ్రసని. గ్రసని అనేది ఆహార మార్గము శ్వాస మార్గము రెండు క్రాస్ అయ్యే భాగం. ఆహార మార్గానికి ఆ గ్రసని అనే భాగం వస్తుంది. శ్వాస మార్గాల్లో కూడా గ్రసని అంటే జీర్ణ వ్యవస్థలోని గ్రసని నోరు ఆస్యకూరం గ్రసని. శ్వాస వ్యవస్థలో కూడా బాహ్యనాసిక రంధ్రాలు నాసికా కక్షలు గ్రసని స్వరపేటిక ఇలా వస్తూ ఉంటాయి. అంటే రెండు వ్యవస్థలోని గ్రసని కామన్ గా ఉండే భాగం. సో ఇక్కడ వాయు మార్గానికి ఆహార మార్గానికి కామన్ గా ఉండేది గ్రసని. గ్రసని మళ్ళా మూడు ప్రాంతాలుగా విభజించాము. ఒకటి నాసికా గ్రసని, రెండోది ముఖ గ్రసని, మూడోది స్వరపేటిక గ్రసని. వాయునాళము కంఠబిలము అనే రంధ్రంలోకి నాసికా గ్రసని అనే ఒక భాగం ద్వారా తెరుచుకుంటుంది. ఈ రంధ్రాన్ని మూస్తూ ఏముంటుంది అంటే ఉపజీవిక అనేది ఒకటి ఉంటుంది. అంటే పొరపాటున ఆహారం అనేది నాసికా మార్గంలోకి వెళ్లకుండా ఆపేది ఎవరు అంటే ఉపజీవిక. ఇది గ్రసని. నెక్స్ట్ ఆహార వాయిక. ఇక్కడ నుంచి మనకి డయాగ్రామ్ లో భాగాలు కనిపిస్తాయి. ఇగో సన్నగా పొడవుగా ఉంది కదా, దీన్ని ఆహార వాహిక అంటాం. ఇది మెడ ద్వారా ఉరో భాగం గుండా ప్రయాణించి విభాజక పటలాన్ని చీల్చుకుంటూ క్రింద భాగానికి ప్రయాణించే సన్నని కండరయుతమైన గ్రంథిరహితమైనటువంటి నాళాన్ని ఆహార వాహిక అంటాం. ఈ ఆహార వాహిక తిన్నగా వచ్చి దేనిలోకి తెరుచుకుంది అంటే జీర్ణాశయం అనే భాగంలోకి తెరుచుకుంది అండి. ఇక కింద ఉన్నటువంటి ఈ భాగాన్ని జీర్ణాశయము అంటాం. ఈ జీర్ణాశయము జే ఆకారంలో ఉన్న ఇంచుమించుగా జే ఆకారం, ఓకే, జే ఆకారంలో ఉన్నటువంటి కండరయుతమైన సంచి వంటి నిర్మాణం. జీర్ణాశయం చేసినటువంటి ముఖ్యమైన విధి ఏంటి అంటే ఆహారాన్ని నిల్వ చేయడం. తాత్కాలికంగా ఆహారాన్ని నిల్వ చేస్తుంది, కొద్ది కొద్దిగా ఆహారాన్ని పేగులోకి పంపిస్తూ ఉంటుంది. ఈ జీర్ణాశయం మూడు ప్రాంతాలుగా విభజింపబడి ఉంది. ఒకటి హార్దిక జీర్ణాశయం, రెండు ఫండిక్ జీర్ణాశయం, మూడు పైలోరిక్ జీర్ణాశయం. ఆహార వాహిక తెరుచుకునే జీర్ణాశయపు భాగం ఏదైతే ఉందో ఇగో ఈ ప్రాంతం, దీన్ని ఏమంటాము అంటే హార్దిక జీర్ణాశయం అంటాం. మధ్యలో ఆహారాన్ని నిల్వ చేసే పెద్ద జీర్ణాశయపు భాగాన్ని ఏమంటామంటే ఫండిక్ జీర్ణాశయం అంటాం. ఆంత్ర మూలంలోకి తెరుచుకున్నటువంటి ఈ జీర్ణాశయ భాగాన్ని పైలోరిక్ జీర్ణాశయము లేదా జఠర నిర్గమ జీర్ణాశయము అంటాం. ఈ జఠర నిర్గమ జీర్ణాశయం దగ్గరే ఒక సంవరణి ఉంటుంది. ఇక్కడ ఒక డోర్, దాన్నే జఠర నిర్గమ సంవరణి అని చెప్తాం. ఈ జఠర నిర్గమ సంవరణి ఓపెన్ అయ్యి జీర్ణాశయములో ఉన్న ఆహారము కొద్ది కొద్దిగా పేగులోకి పంపబడుతూ ఉంటుందండి. ఓకే, ఇది జీర్ణాశయానికి సంబంధించి. జీర్ణాశయంలో ఇంకా జీర్ణగ్రంథులు ఉంటాయి, అది జీర్ణగ్రంథుల గురించి చెప్పేటప్పుడు చెప్పుకుందాం. జీర్ణాశయం తర్వాత భాగమైనటువంటి చిన్న పేగులోకి తెరుచుకుంటుంది. ఇది చాలా పొడవైన భాగం. ఆహార నాళంలో పొడవైన భాగం ఏది అంటే చిన్న పేగే. ఈ చిన్న పేగిని మళ్ళీ మూడు ప్రాంతాలుగా విభజించాము. అందులో ఫస్ట్ ప్రాంతాన్ని ఏమంటాము అంటే ఆంత్ర మూలము అంటాం. ఇది యు ఆకారంలో వంపు తిరిగినటువంటి భాగం. జీర్ణాశయం నుంచి ఏర్పడి యు ఆకారంలో వంపు తిరిగినటువంటి ఈ భాగాన్ని ఏమంటాము అంటే ఆంత్ర మూలము అంటాం. ఓకే, ఆంత్ర మూలంలోకి కాలేయము నుంచి వచ్చినటువంటి పైచరసనాలము, క్లోమము నుంచి వచ్చినటువంటి క్లోమరసనాలము రెండు కలిసిపోయి ఐక్య కాలేయ క్లోమరసనాలంగా ఏర్పడుతుంది. ఈ నాళం వచ్చి దేనిలోకి తెరుచుకుంటుంది అంటే ఆంత్ర మూలంలోకి తెరుచుకుంటుంది. నెక్స్ట్ ఆంత్రమూలము కిందకి ప్రయాణించి అధికంగా మెలికలు పడినటువంటి ఒక భాగంగా మారుతుంది. దాన్నే జజునం అంటాం. చిన్న పేగు యొక్క మెలికలు పడినటువంటి మధ్య ప్రాంతాన్ని జజునం అంటాం. ఈ జజునం శోషణలో ప్రధాన పాత్ర వహిస్తుంది. నెక్స్ట్ ఇంకా ఈ చిన్న పేగు యొక్క పరభాగాన్ని, ఇలా వచ్చినటువంటి ఈ పరభాగాన్ని ఏమంటామంటే శేషాంత్రికము అంటాం. శేషము అంటే చివరి వచ్చేది అని అర్థం. చిన్న పేగు యొక్క చివరి భాగం కాబట్టి దాన్ని శేషాంత్రికము అన్నాం. ఇది చిన్నపేగు యొక్క భాగాలు. చిన్నపేగులో ఒకటి ఆంత్రమూలము, రెండోది జజునం, మూడోది శేషాంత్రికం. చిన్నపేగు దేనిలోకి తెరుచుకుంటుంది అంటే పెద్ద పేగులోకి తెరుచుకుంటుంది. పెద్ద పేగు అంటే పరిమాణంలో పెద్దదిగా ఉంటుంది, అందువల్ల దీన్ని పెద్ద పేగు అని చెప్పాము. సైజులో పెద్దది కాబట్టి పెద్ద పేగు అన్నాం. పెద్ద పేగులో కూడా మళ్ళీ భాగాలు ఉన్నాయి. ఓకే, పెద్ద పేగును మూడు భాగాలుగా విభజించాము. అది ఒకటి అంధనాళము, రెండు కోలాన్, మూడోది పురీషనాళము.
అంధనాళం విషయానికి వచ్చేసరికల్లా అంధనాళం అనేది ఒక కోశములాగా ఉండే ఒక బల్బు వంటి నిర్మాణం. ఓకే, ఇది అంధనాళము. అంధనాళం అనేది ఒక బల్బులాగా ఉన్నటువంటి ఒక కోశం వంటి నిర్మాణం. ఈ అంధనాళంలో సహజీవనము చేసే బ్యాక్టీరియా ఉంటాయి. నెక్స్ట్ అంధనాళం యొక్క చివరి భాగం కింద భాగం చూసుకున్నట్లయితే ఒక వేలు వంటి నిర్మాణం వచ్చింది. దీన్ని ఉండుకొమ్ము అంటాం, అపెండిక్స్ అంటాం ఇంగ్లీష్ లో. ఇది ఒక అవశేష అవయవం మనలో. ఓకే, అంధనాళం దేనిలోకి తెరుచుకుంటుంది అంటే నెక్స్ట్ కోలాన్లోకి తెరుచుకుంటుంది. కోలాన్ అనేది ఇక్కడి నుంచి ప్రారంభించబడి ఇలాగ ఇంతవరకు ఈ వంపు తిరిగినటువంటి ప్రాంతం కూడా కోలాన్ గా ఉంది. అయితే ఈ కోలాన్ని మళ్ళీ నాలుగు ప్రాంతాలుగా విభజించేము. ఒకటి ఆరోహణ కోలాన్, ఇది పైకి పోతూ ఉంది కాబట్టి ఇలాగ దీన్ని ఆరోహణ కోలాన్ అన్నాం. నెక్స్ట్ ఇలా సమాంతరంగా ఉంది కాబట్టి దీన్ని సమాంతర కోలాన్ అన్నాం. తర్వాత ఇది కిందకు ఉంది కాబట్టి, ఇలా కిందకు ఉంది కాబట్టి ఈ కోలాన్ని అవరోహణ కోలాన్ అంటాం. ఓకే, అవరోహణ కోలాన్ అని పిలుస్తాం కిందకు ఉంది కాబట్టి. నెక్స్ట్ ఇలా వంపు తిరిగి ఉంది కాబట్టి దీన్ని ఏమంటామంటే సిగ్మాయిడ్ కోలాన్. ఇక్కడ నేను గుర్తించలేదు, గుర్తుపెట్టుకోండి. సిగ్మాయిడ్ కోలాన్, ఒకటి ఆరోహణ కోలాన్, రెండు సమాంతర కోలాన్, మూడు అవరోహణ కోలాన్, నాలుగు సిగ్మాయిడ్ కోలాన్. ఓకే, నాలుగు ప్రాంతాలుగా కోలాన్ అనేది విభజింపబడి ఉంది. నెక్స్ట్ భాగము పురీషనాళము, ఇది కూడా ఒక కోశము వంటి నిర్మాణం. పురీషనాళము ఒక చిన్న కోశము లాగా ఉంటుంది. ఈ కోశం వంటి నిర్మాణాన్నే పురీషనాళం అంటాం. ఇది తాత్కాలికంగా మల పదార్థాన్ని నిల్వ చేసే భాగం. ఇది పాయువు అనే ఒక రంధ్రం గుండా బయటకు తెరుచుకుంటుంది. ఈ పాయువును ఆవరించి బాహ్య పాయు సంవరణి, అంతర పాయు సంవరణి అనే రెండు నిర్మాణాలు ఉంటాయి. ఈ రెండు ఒకే క్రమ పద్ధతిలో పనిచేయడం వల్ల మల పదార్థం అనేది, జీర్ణం కానీ ఆహార పదార్థం అనేది బయటికి పంపబడుతుంది. ఇక్కడ పెదపేగు అనేది జీర్ణక్రియలో ఎక్కువగా పాత్ర వహించదు కాబట్టి వహించదు. నీటిని పునఃశోషించుకోవడము లేనప్పుడు మలాన్ని తాత్కాలికంగా నిల్వ చేయడమే పెదపేగు యొక్క భాగం. ఓకే, పెదపేగు యొక్క విధి. మరొకసారి చూడండి అమ్మా, మానవుని జీర్ణ వ్యవస్థ చూసినట్టయితే దానిలో భాగాలు ఏంటి? ఆహారనాళము, జీర్ణ గ్రంథులు. ఆహారనాళం అనేది నోటితో ప్రారంభమై పాయువుతో అంతమైంది. నోరు పాయువుల మధ్య ఉండే భాగాలు ఆశకుహరము, గ్రసని, ఆహారవాయిక, జీర్ణాశయం, చిన్నపేగు, పెదపేగు. నోరు కండరీతమైనటువంటి పెదవులను కలిగినటువంటి భాగము. ఆశకుహరం అనేది విశాలమైన కుహరము, నోటి కుహరము, దీనిలో దంతాలు నాలుక ఉన్నాయి. ఆహార గ్రసని అనేది, ఆశకుహరం అనేది గ్రసనలోకి తెరుచుకుంది. గ్రసని అనేది ఐక్య మార్గం, ఆహార మార్గానికి శ్వాస మార్గానికి ఐక్య మార్గం. గ్రసని ఆహార వాయుకులోకి తెరుచుకుంది. ఆహార వాయుక సన్నగా పొడవుగా ఉండే కండరీతమైన నాళం. ఆహార వాయుక అనేది జీర్ణాశయంలోకి తెరుచుకుంది. జీర్ణాశయం అనేది విభాజక పటలానికి కింద ఉదర కుహరంలో పూర్వభాగంలో ఎడం వైపున అమరి ఉన్నటువంటి నిర్మాణమే జీర్ణాశయం. జీర్ణాశయం అనేది మూడు ప్రాంతాలుగా విభజింపబడి ఉంది. హార్దిక జీర్ణాశయం, ఫండిక్ జీర్ణాశయం, పైలోరిక్ జీర్ణాశయం. జీర్ణాశయం చిన్నపేగులోకి తెరుచుకుంది. చిన్నపేగు యొక్క వంపు తిరిగినటువంటి భాగాన్ని పూర్వభాగాన్ని ఆంత్రమూలం అన్నాం. మెలికలు తిరిగినటువంటి మధ్య భాగాన్ని జిజునం అన్నాం. పరభాగాన్ని శేషాంత్రికం అన్నాం. చిన్నపేగు పెద్దపేగులోకి తెరుచుకుంది. పెద్దపేగు యొక్క పూర్వభాగాన్ని అంధనాళము అన్నాం. దీని నుంచి ఉండుకుమనే నిర్మాణం ఏర్పడింది. అంధనాళము కోలాన్లోకి తెరుచుకుంది. కోలాన్లో ఆరోహణ కోలాన్, సమాంతర కోలాన్, అవరోహణ కోలాన్, సిగ్మాయిడ్ కోలాన్ ఉన్నాయి. నెక్స్ట్ పురీష్నాళం, ఇది కోశం వంటి నిర్మాణం, మల పదార్థాన్ని నిల్వ చేస్తుంది. ఇది పాయగుండా బయటికి తెరుచుకుంటుంది. ఓకే, థ్యాంక్ యూ.